Hello, hi friends. Iroju manamu cast iron atla penna unni chuddamandi. Dinni nenu prestige company vallad okati teeskunnanu. Idi 30 cm vedalpu undandi diameter. Dinni manamu okka sari konnamante life long aithe dinni vaadukovachchu. Kaakapothe koncham jagrattaga aithe teeskovali. ఎందుకంటే ఇది ఉక్కుతో తయారైంది కాబట్టి ఇది చాలా బరువు ఉంటుంది పొరపాటున ఇది గనుక చేయి జారి కింద పడిందంటే మాత్రం రెండు మొక్కలు అయితే అయిపోద్ది మనం ఐరనే కదా అనేసని అనుకోవచ్చు కానీ దీని గుణమే అది ఒక్కసారి కింద చేయి జారి పడిందంటే మాత్రం రెండు మొక్కలు అయితే అయిపోతుంది కాబట్టి దీన్ని అయితే మనం జాగృతగా వాడుకోవాలి దీన్ని ఫస్ట్ మనం వాడుకోవాలంటే మాత్రం దీని కొంచెం కేర్ తీసుకోవాలి డైరెక్ట్ గా మనం దోసలు వేస్తే మాత్రం వెంటనే రాదు దీని కొంచెం సీజనింగ్ అనేది చేయాలి మనం నాన్ స్టిక్ pan ఆలు తీసుకున్నట్టైతే వాటికున్న కోటింగ్ అనేది పోతుంది అప్పుడైతే మనకి దోసలు రావు అది 6 నెలలకి 1 ఇయర్ కన్నా ఎక్కువైతే పని చేయవు అదే ఈ కాస్ట్ ఐరన్ మాత్రం లైఫ్ టైం అయితే ఉంటుంది మొదటగా అయితే ఈ ఐరన్ తవానైతే మన విమ్ లిక్విడ్ తోటి డైరెక్ట్ గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా ఐరన్ పార్టికల్స్ గాని డస్ట్ గాని ఉన్నా కూడా శుభ్రంగా క్లీన్ చేయాలి దానికి ముందు వెనక వైపున అంతా కూడా దీన్ని జాగృతగా మెయింటైన్ చేసుకున్నట్లయితే ఇది నాన్ స్టిక్ లాగా మారిపోతుంది కొన్ని రోజులకి ఎందుకంటే మనం వాడంగా ఇది చక్కగా నీట్ గా వచ్చేస్తే దోసలు కూడా ఫస్ట్ అయితే కొంచెం మందంగా వస్తాయి తర్వాత పోను చాలా పల్చగా చాలా బాగా వస్తాయి ఎందుకంటే అప్పటికదే నాన్ స్టిక్ లాగా మారిపోతుంది దీన్ని మనం ఇలాగే జాగృతగా మెయింటైన్ చేసుకుంటే కొన్ని జనరేషన్లు అయితే దీన్ని వాడుకోవచ్చు మనము ఇలాగా విమ్ లిక్విడ్ తోటైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి బాగా వేడి చేయాలి ఐరన్ కదా త్వరగానే వేడైతది కాతే ఇది 2.5 నుంచి 3 కేజీల weight ఉంటుంది కాబట్టి హై టెంపరేచర్ మీద వేడి చేసుకోవాలి ఇది వేడి అయ్యి దాని మీద ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ బ్రష్ తోటి ఆయిల్ రాయాలి మొదటైతే దీనికిట్లా ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా ఆయిల్ రాసుకుంటే మంచిది ఇప్పుడైతే ఇది వేడిగా ఉంది కాబట్టి నేనైతే ఒక వైపే రాస్తున్నాను కానీ ముందే దానికైతే మనం ఆయిల్ రాసుకోవాలి నేను ఆల్్రెడీ రాసి పెట్టాను అలాగా రాసిన తర్వాత దీన్ని బాగా వేడి చేయాలి అలా వేడి అయినప్పుడు దాని మీద పొగలు వస్తూ ఉంటాయి అలాగా కొంచెం పొగలు వచ్చేదాకా ఉంచినట్టయితే దాంట్లో ఏమైనా సందులల్లో అంత ఆయిల్ పోయి ఏమైనా డస్ట్ అలా ఉన్నా కూడా మొత్తం పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాగా వేడైన దాని మీద ఒక ఆనియన్ తీసుకొని అయితే రుద్దాలి అలా రుద్దటం వల్ల లోపల సందులల్లో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలాగా శుభ్రంగా వేడి మీదనే రుద్దేసేయాలి ఆయిల్ రాసిన తర్వాత ఇలాగా నీట్గా రుద్దేసిన తర్వాత మనం ఒక టిష్యూ అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మనం టిష్యూ తోటి శుభ్రంగా క్లీన్ చేసినట్టయితే అప్పుడు లోపల ఉన్న డస్ట్ రస్ట్ ఏదన్నా ఉన్నా కూడా అంతా వచ్చేస్తుంది ఎందుకంటే ఇది ఐరన్కి తుప్పుబట్టే గుణం అనేది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఏదన్నా తుప్పు ఉన్నా కూడా ఇలాగా మనం ఆనియన్ వేసి రుద్దటం వలన రస్ట్ అంతా అయితే బయటకు వచ్చేస్తుంది చూడండి ఆ కలర్ అంతా ఎలా వచ్చేస్తుందో ఆల్రెడీ ఇది సీజనింగ్ చేసిన కాస్ట్ ఐరన్ కాబట్టి ఇలా ఇంతవరకు చేసుకుంటే అయితే చాలు ఎందుకంటే మామూలుగా కంప్లీట్ ఐరన్ అయితే మాత్రం ఇంకా బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం స్టీల్ పీచ్ తోటి అంతా క్లీన్ చేయాలి ఇంకా ఎందుకంటే దానికి ఇంకా బాగా రస్ట్ ఉంటుంది ఇది ఆల్రెడీ సీజనింగ్ చేసిన కాస్ట్ ఐరన్ కాబట్టి మనకు అంత అవసరం ఉండదు ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దోశ అయితే వేద్దాము నేను పెసర దోశ వేస్తున్నానండి మనం ఇప్పుడు దోశ వేసేటప్పుడు ఒకసారి ఆనియన్ తోటి రుద్దుకుంటే దోశ అనేది చక్కగా వస్తుంది నేను ఇప్పుడు ఫస్ట్ అయితే పెసరపిండి దోశ వేస్తున్నాను ఇలాగా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే సెకండ్ టైం కూడా అసలు ఏది ఉండదు మనకి అసలు డౌట్ అనేదే ఉండదు నీట్గా అయిపోతుంది ఇప్పుడు బాగా వేడి అవనిచ్చి
మనం దోశ వేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను పెసరపిండి అయితే కొంచెం పలచగా అయితే ఏమీ చేయలేదండి, కొంచెం థిక్నెస్సే ఉంది పిండి, అలాగే వేస్తున్నా. మనం మినపదోశ అయితే మాత్రం చాలా పలచగా వస్తుంది. పెసర దోశ అయితే మనం ఎంత పలచగా వేసినా కూడా కొంచెం ఉడికే వరకు అది థిక్నెస్ అయితే వచ్చేస్తుంది దోశ. చూడండి, ఇలాగ ఆయిల్ బ్రష్ తోటి కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే అది వేడికి ఆటోమేటిక్గా దోశ అయితే పైకి లేస్తుంది చక్కగా. మనం ఇలాగ దోశ తవానైతే చక్కగా వాడుకోవచ్చు. నాన్ స్టిక్ లాగా 4 రోజులు ఉండి పోయేది కాదు, చక్కగా వస్తుంది. అదే మినపదోశలు అయితే ఇంకా బాగా వస్తాయి. ఈ దోశ పిండి కూడా కొంచెం పలచగా చేసుకుంటే చక్కగా వస్తాయి. కాకపోతే నేను కొంచెం థిక్నెస్ తోటి వేస్తున్నాను ఈ పిండిని. ఇలాగా మనం దోశ అయితే వేసుకున్న తర్వాత కడగను మాత్రం కడగొద్దు, ఎందుకంటే ఐరన్ తవాని ఎక్కువగా కడిగినట్టయితే రస్ట్ వచ్చే ప్రమాదం ఉంది. మనం ఎప్పటికప్పుడు ఆయిల్ని టిష్యూతో తుడిచేసుకుంటే చాలు. దానికి ఎక్కువగా జిడ్డు పట్టినట్టయితే మాత్రం ఎక్కువగా చాలామంది సాల్ట్ వేసి రుద్దుతారు, అది తప్పు. ఎందుకంటే సాల్ట్ అనేది దానికి యాంటీ అన్నమాట, దానివల్ల ఇంకా రస్ట్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. మనం కొంచెం ఏదైనా పిండి వేసి పైనంతా రబ్ చేసేసి తుడిచేస్తే దానికి ఉన్న జిడ్డు అంతా పోతుంది. తర్వాత మనం ఇలాగ ఆయిల్ వేసుకుని తుడిచేసి పక్కన పెట్టుకుంటే చాలు. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.